ఓం ను శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవరెలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు గురువుగారు మా జీవితంలో మేము మార్పు కోరుకుంటున్నాం మమ్మల్ని మేము మార్చుకోవాలనుకుంటున్నాం అంటే మాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి మేము ఉదయాన్నే లెక్కలేం చెడు అలవాట్లు ఉన్నాయి మేము సిగరెట్ తాగుతున్నాము మందు తాగుతున్నాము వ్యసనాలు ఉన్నాయి చాడలు చెప్పే అలవాటు ఉంది వీటిని మేము కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాము కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అలాగే మాకు జీవితంలో కొన్ని అలవాట్ల వల్ల ఆర్థికంగాను మానసికంగాను శారీరకమైన ఇబ్బందులు వస్తున్నాయి అవి మానేయాలనుకుంటున్నాము కానీ మానలేకపోతున్నాం ఇలా ఎవరైతే మానలేకపోతున్నారో వారి జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారో ఈరోజు మీకు ఆ మార్చుకునే ఒక అద్భుతమైన పదాన్ని చెప్తాను ఒక స్విచ్వర్డ్ చెప్తాను నేను ఈరోజు చాలా అద్భుతమైన పదం మీరు ఏ పని చేద్దామనుకున్నా చేయలేకపోతున్నా రేపు చేద్దాము ఎల్లుండి చేద్దాము అని పోస్ట్ పోను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా అంటే బద్ధకం ఈ పరితమైన బద్ధకం వల్ల జీవితంలో ఆర్థికంగాను మానసికంగాను ఇబ్బంది పడుతూ ఉన్న మీరు అనుకున్న పనులు అంటే సరైన సమయానికి చేయడానికి మీరు మానసికంగా సిద్ధంగా లేకపోయినా మీరు ఈ పదాన్ని మనసులో తలుచుకోండి ఈ పదం విద్యార్థులు కూడా చేయవచ్చు అంటే విద్యార్థులు మేము మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి బాగా చదవాలి అనుకోవడం తర్వాత టీవీలోనో మొబైల్లోనో లేకపోతే వేరే వేరే విషయాల పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం శ్రద్ధ లేకపోవడం ఇలా జరుగుతూ ఉన్న ఈ పదాన్ని చేయవచ్చు మీరు ఈ పదాన్ని ఆడవారైనా మగవారైనా తలుచుకోవచ్చు ఆడవారు సమయంలో కూడా అంటే ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయంలో కూడా చాలామందికి ఏంటంటే అనుమానాలు ఉంటాయి చేయొచ్చా చేయకూడదని నెలసరి సమయంలో కూడా నిర్భయంగా తలుచుకోవచ్చు మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇరవై ఒక్కసారి తలుచుకోవాలి మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఇరవై ఒక్కసారి తలుచుకోవాలి ఈ పదాన్ని తలుచుకునే ముందు మీ ఏ అలవాట్లయితే మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారో మీరు మార్చుకోవాలనుకుంటున్నారో బయటపడాలనుకుంటున్నారో ఆ పదాన్ని అంటే ఆ అలవాట్లని మీ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటున్నారో దాని గురించి మనసులో అనుకుని ఈ పదాన్ని తలుచుకోండి ఈ పదాన్ని మీరు నలభై ఒక్క రోజులు వరుసగా తలుచుకోవాలి అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మలు యాక్టివేట్ చేయండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది వీడియోస్లోను అలాగే ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు నోటిఫికేషన్ రాని వారు మీరు కంపల్సరిగా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి చాలామందికి నోటిఫికేషన్ రావడం లేదని చెప్తూ ఉన్నారు మీరు ఈ పదాన్ని విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఖచ్చితంగా నలభై ఐదు రోజుల్లో మీరు మార్పుని చూస్తారు పదం వచ్చేసి మీకు రాసి చూపిస్తాను ఈ స్విచ్ వాడి వచ్చేసి డబ్ల్యు ఏఎల్ఎన్యూటి ఈ పదం వచ్చి వాల్నట్ వాల్ నట్ ఈ పదాన్ని మీరు ఖచ్చితంగా ఉదయము సాయంత్రం ఇరవై సార్లు అనుకోండి అంటే స్నానం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఇది ప్రతిరోజు ట్వంటీ వన్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ ఎందుకంటే మీరు మార్పు కావాలి నేను మారాలి అని అనుకునేవారు మాత్రమే ప్రయత్నించేయండి ఇది అద్భుతంగా పనిచేస్తుంది నలభై ఐదు రోజులు చేయాలి ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు మార్పు ఖచ్చితంగా చూస్తారు ఇది మీరు మనసులో అనుకోవడమే ఉదయం ఇరవై ఒక్కసార్లు రాత్రి పడుకునే ముందు ఇరవై ఒక్కసార్లు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఒకే మిత్రులారా మార్పు కావాలి జీవితాన్ని మార్చుకోవాలి మిమ్మల్ని మీరు మార్చుకోవాలనేవారు తప్పకుండా ప్రయత్నించేయండి చెడు అలవాట్లు కానీ మిగతా ఏదైనా సరే మీరు ఏది మార్చుకోవాలనుకుంటున్నారో అది మారడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ మాత్రే నమ